హాయ్ ఫ్రెండ్స్, ఏంటబ్బా ఎపిసోడ్ ముందులోనే నవ్వేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు ఎప్పుడన్నా అంట్లుతో మేరా? అదేంటండి ఎపిసోడ్ అని చెప్పి అంట్లుతో మేరా అని అడుగుతున్నారు అన్నది మీ ప్రశ్నే కదా? ఎస్, ముందుగా నా ప్రశ్నకు సమాధానం ఏంటి? మీ ఇంట్లో, మీ పక్కింట్లో లేదా డబ్బులు కట్టకపోతే హోటల్లో ఎప్పుడన్నా అంట్లుతో మేరా? సరే, సరిగ్గా ఇటువంటి సన్నివేశమే, ఇటువంటి సందర్భమే ఒక పెళ్ళింట్లో జరిగిందట. ఆ పెళ్ళికి వెళ్ళిన అతిథులకు వింత అనుభవం. ఇక గెస్టులతోటి అంట్లుతో మించారట కొత్త జంట. ఆ విశేషాలను ఈ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. మన దేశంలో పెళ్ళికి ఓ ప్రత్యేక స్థానం అంటూ ఉంది, ఇది అందరికీ తెలుసు. వివాహం కుదిరినప్పటి నుంచి వధూవరుల ఇంట్లో ఒక రకమైన సందడి ఉంటుంది. పసుపు కొట్టడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, వివాహానికి వారిని, వీరిని, పక్కింటి వారిని, బంధువులను, స్నేహితులను ఆహ్వానించడం, ఇలా అంతా బిజీగా మారిపోతుంది. దీంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో భాగస్వామ్యులుగా మారుతారు. ఇక ఆ ఇంట్లో పెళ్ళి అయ్యే వరకు వారంతా చేదోడు వాదోడుగా కలిసిమెలిసి జతగా, జోడుగా, జంటగా తిరుగుతూ ఉంటారు. అయితే ఈవెంట్ మేనేజర్ అనే సంస్కృతి వేడుకల్లో ప్రవేశించింది కాబట్టి ఇప్పుడందరూ క్యాటరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మీకు తెలిసిందే, వంటలు వండడం, హడావిడి చేయడం, అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా, ఉప్పు ఉందా, పప్పు ఉందా, సాంబార్ ఉందా, ఇవంత ట్రాష్. సింపుల్గా మనం క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఇంకా కొన్ని ఇళ్లలో పెళ్లి పనులు స్వయంగా చేసుకుంటూ ఉన్నాం. మరికొన్ని చోట్లలో ఇక ఈవెంట్ మేనేజర్కి పెళ్లి పనులు కూడా అప్పగించేస్తున్నాం. తాళి కట్టడం ఒకటి తప్ప అన్ని పనులు ఈవెంట్ మేనేజర్కే ఇచ్చేస్తున్నాం. ఇక పెళ్లికి వచ్చిన అతిథులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అదేనండి, మర్యాదగా చూసుకుంటూ ఉంటాం. తిన్నారా, భోజనాలు చేశారా, ఓకే కూర్చోండి అంటూ మనం ఇలా అతిథులను మర్యాదగా చూసుకుంటూ ఉంటాం. అయితే అక్కడ మాత్రం, ఎక్కడది, అమెరికా. అమెరికాలో మాత్రం ఓ పెళ్లికి వెళ్ళిన అతిథులకు వింత అనుభవం ఎదురైంది. పెళ్లిలో మాత్రం వెళ్ళిన అతిథుల చేత అంట్లు తోమించారట. అంటే నూతన వధూవరులు ఇప్పుడు ఇద్దరు తమ పెళ్లికి వచ్చిన అతిథులతోటి వంట, క్యాటరింగ్, ఇక్కడి నుంచి ఈ రెండు పనుల నుంచి చివరికి అంతా అయ్యాక, ఏది క్యాటరింగ్ మొత్తం పూర్తిగా ఖాళీగా తినివేసిన తర్వాత పాత్రలు కడిగించడం వరకు అన్నీ చేయించారట. ఓ ప్రక్క నోరూరే వంటకాలు, చిత్ర విచిత్రమైన రుచులు, పానకాలు, సేవనాలు, రకరకాల ఆహార పదార్థాలు నోరించేస్తున్నాయి. కాబట్టి పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా లాగించేశారట. అవి చూస్తూ, ఇవి చూస్తూ, మాట్లాడుకుంటూ, ఫోన్ చాటింగ్ చేస్తూ రకరకాలుగా తినివేశారు. ఇప్పుడు కనిపిస్తున్నాయే ఇట్లా ఈ రకాలన్నీ శుభ్రంగా లాగించేశారు. ఇక వివాహ వేడుకకు వెళ్ళిన ఓ మహిళ బయటపడిపోయింది. అంటే ఈ సంఘటనతోటి బాగా ఫీల్ అయిపోయింది. అదేనండి, పెళ్ళి పూర్తి అయ్యాక, క్యాటరింగ్ కూడా పూర్తిగా తినివేశాక పాత్రలు కడిగించడం దాని మీద ఆమెకి నచ్చలేదట. ఇందుకి ఈ విషయం తెలియజేస్తూ రెడ్డిట్ అనే సోషల్ ప్లాట్ఫామ్లో ఆ వధూవరుల పెళ్లికి పిలిచి అతిథులను ఏం చేశారో, ఎలా అవమానించారో, తన బాధను, కోపాన్ని, తాను కూడా వంట పాత్రలు కడగవలసి వచ్చిందన్న విషయాన్ని వ్యక్తం చేసేసింది. దీంతో ప్రస్తుతం ఈ విషయం, ఏది ఈ పెళ్లి విషయం, నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే ఆ న్యూ వెడ్డింగ్ కపుల్ మాత్రం ఇలా చేయడానికి ఒక రీజన్ ఉందని చెప్పుకొస్తోంది. ముందుగా పెళ్ళికి అనుకున్న బడ్జెట్ ఎక్కువగా అయిందట. అంటే బడ్జెట్ కాస్త తారుమారైపోయింది. లెక్కలు వేసుకున్న దానికి, జరిగిన దానికి, వీరంతా వచ్చి తిన్నదానికి శుభ్రంగా రేటు మూడింతలు పెరిగిపోయిందట. ఈ అమెరికన్ జంట ఈ విధంగా అతిథులను ఇబ్బంది పెట్టాలని కాకుండా కనీసం వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిన్నారు కదా, ఆ యొక్క పాత్రలని శుభ్రంగా కడగండి అంటూ చెప్పారట. నిజానికి పెళ్లిలో వంటలు కూడా అతిథులందరికీ సరిపోలేదని ఆ బాధిత మహిళే వాపోయింది. పెళ్లికి పిలిచి తినడానికి తిండి పెట్టలేదు సరికదా, పైగా పనులు చేయించడం ఏమిటో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఫ్రెండ్స్, మీరేమంటారు?